క్టివ్ మమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే ఈ సమ్మర్ టైంలో మనకి ఎక్కడ చూసినా విరివిగా కనిపించే పళ్ళు ఏంటి మామిడి పళ్ళు సో ఈ మామిడి పళ్ళను ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు ఎందుకు అంటే ఇవి పళ్ళల్లోనే రారాజు పండు సో మనకి ఇందులో ఇది కాయపరంగా ఉన్నప్పుడు అందులో ఉండే పులుపు కానీ పండిన తర్వాత అందులో ఉండే స్వీట్నెస్ కానీ అందరూ ఇష్టపడిపోతూ ఉంటారు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకి కూడా ఈ మామిడి పండును తినాలనే కోరిక చాలా ఎక్కువగానే ఉంటుంది అయితే గర్భిణీ స్త్రీలు ఈ మామిడి పండును తినేప్పుడు కొంచెం ఆలోచించాలి ఎందుకు అంటే ఈ మామిడి పండ్లలో పోషక విలువలు ఉన్నప్పటికీ అది ఎక్కువగా తీసుకుంటే ఏంటి ప్రాబ్లం అనేది మీరు ముందుగా తెలుసుకోవాలి అయితే ఈ వీడియోలో మామిడి పండు గర్భిణీ స్త్రీలు ఎక్కువగా తీసుకుంటే ఏంటి అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఏంటి ఈ మామిడి పళ్ళలో అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇప్పుడు వీడియోలోకైతే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా అయితే వెళ్ళిపోదు చాలా రకాల పోషక విలువలైతే ఉన్నాయి సో ఈ యొక్క మామిడి పండ్లలో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగానే ఉంటుంది ఈ ఫైబర్ కంటెంట్ ఉన్న మామిడి పండును కనుక గర్భిణీ స్త్రీ తీసుకుంటే చాలా మంచిది అయితే చాలామంది గర్భిణీ స్త్రీలకి మలబద్ధక సమస్య అయితే ఉంటూ ఉంటుంది అట్లాంటి గర్భిణీలు ఈ మామిడి పండును కనుక తీసుకున్నారనుకోండి సో మోషన్ అనేది చాలా ఫ్రీగా ఉంటుంది అయితే గుర్తు పెట్టుకోండి ఏది తీసుకున్నా కూడా లిమిట్లోనే తీసుకోవాలి సో ఒక మామిడి అనే కాదండి ఏది తిన్నా కూడా గర్భిణీ స్త్రీ ఇంతకు ముందులా కాకుండా ప్రెగ్నెన్సీ టైంలో కొంచెం కొంచెం కేరింగ్గా తీసుకోవాలి సో అతిగా తీసుకోవద్దు సో కొంచెం లిమిట్ లేనో తీసుకోవాలి ఈ మామిడి పండుని సో మీకు మోషన్ ఫ్రీగా ఉంది సో ఈ మామిడి పండులో విటమిన్ ఏ కూడా ఉంటుంది సో ఇది ఏంటి అని కంటి చూపును మెరుగుపరుస్తుంది ఇమ్యూనిటీ సిస్టమ్ను స్ట్రాంగ్గా మార్చుతుంది మామిడికాయలో ఉండే కెరటిన్ కంటెంట్ వివిధ రకాల వ్యాధులను నివారిస్తుంది బేబీ ఫిటస్ గ్రోత్ చాలా హెల్ప్ చేస్తుంది బేబీ హార్ట్స్ లంగ్స్ కిడ్నీ బోన్స్ కళ్ళ డెవలప్మెంట్కి చాలా యూజ్ ఉంటుంది అండ్ బేబీ యొక్క ఫిటల్ వ్యవస్థకు డెవలప్మెంట్కి చాలా చాలా యూజ్ ఉంటుంది ఈ విటమిన్ ఏ అనేది సో మనకి మామిడి పళ్ళలో ఉండే కొన్ని కంటెంట్స్ ద్వారా బ్లడ్ ప్రెషర్ని కూడా నార్మల్ చేస్తూ ఉంటుంది ఈ మామిడి పండు సో నెక్స్ట్ వచ్చేసి సి విటమిన్ ఈ సి విటమిన్ కూడా గర్భిణీ స్త్రీకి అండ్ లోపల బేబీకి చాలా మంచిది అన్నమాట ఈ విటమిన్ సి అనేది చూపుకు చాలా మంచిది న్యూరలాజికల్ ఫంక్షన్ని మెరుగుపరుస్తుంది కండ్లకి అండ్ పంట చిగుళ్ళకి చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది ఫిటస్ డెవలప్మెంట్కి చాలా హెల్ప్ చేస్తుంది ఐరన్ గ్రహించడానికి చాలా హెల్ప్ చేస్తుంది అండ్ మదర్కి కూడా చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది సో ఇందులో పొటాషియం కంటెంట్ కూడా ఉంటుంది సో ఈ పొటాషియం కంటెంట్ ఏంటి అంటే బేబీ యొక్క ఫిటల్ గ్రోత్కి చాలా చాలా యూజ్ ఉంటుంది ఇంకా ఇందులో చాలా రకాల పోషక విలువలు ఉన్నాయండి అవి ఏంటో ఇప్పుడు చూ నెక్స్ట్ వచ్చేసి విటమిన్ బి సిక్స్ హెల్తీ ఇమ్యూనిటీని మెరుగుపరుస్తుంది ప్రెగ్నెన్సీలో మార్నింగ్ సిక్నెస్ని మరియు వికారం తగ్గిస్తుంది విటమిన్ బి సిక్స్ బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా హెల్ప్ అవుతుంది మరియు నర్వస్ సిస్టమ్ను మెరుగుపరుస్తుంది ఇంకా ఇందులో ఫోల్గేమ్ ఉంటుంది బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా డిఎన్ఏను డిఎన్ఏను మంచిగా ఏర్పరచడానికి పని బేబీ యొక్క గుండె పనితీరు చాలా మంచిగా ఉండడానికి ఈ పోల్గేమ్ చాలా ఉపయోగపడుతూ ఉంటుంది సో చూసారే కదా ఇందులో ఉన్న పోషక విలువలన్నీ ఇవన్నీ కూడా బేబీ డెవలప్మెంట్కి చాలా యూజ్ అవుతూ ఉంటాయి అయితే ఇందులో డిసడ్వాంటేజ్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం సో గర్భిణీ స్త్రీలు మామిడి కనుక ఎక్కువగా తీసుకుంటే ఇందులో కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి ఏంటి అంటే ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏంటంటే ఎలర్జీ కూడా రావచ్చు గర్భిణీ స్త్రీలకి నేను ముందే చెప్పాను కదండి సో ప్ర గర్భాధారణ సమయంలో ఏది తీసుకున్నా కూడా లిమిట్లోనే తీసుకోవాలి అతిగా తీసుకుంటే అది బేబీకే కావచ్చు మీకే కావచ్చు ఎఫెక్ట్స్ అవుతూ ఉంటాయి కాబట్టి ఏమి తిన్నా కూడా అంటే ఇది మన హెల్త్కి మంచిదైంది అయింది అని కూడా అది లిమిట్లోనే తీసుకోవాలి సో ఈ మామిడి పండుగ దీని దీనివల్ల అతిగా తీసుకుంటే అది అంత మంచిది కాదు గర్భిణీ స్త్రీకి ఎలర్జీని కలిగిస్తూ ఉంటుంది కొంతమందిలో సో అట్లాంటి వాళ్ళు తొందరగా ఆఫ్ చేసేయండి కొంతమందికి ఏంటి అంటే మామిడి పండు తిన్న వెంటనే మోషన్స్ అవుతూ ఉంటాయి సో అట్లాంటి వాళ్ళు వాళ్ళు కూడా మామిడి పండును అవాయిడ్ చేయండి ఇంకొకటి ఏంటి అంటే చాలా మందికి షుగర్ కంటెంట్ కూడా ఉంటుంది కదా ఈ మామిడి పండులో చాలా మందికి ప్రెగ్నెన్సీ టైంలో కూడా షుగర్ కూడా ఉంటుంది సో అట్లాంటి వాళ్ళు కూడా మామిడి పండును అవాయిడ్ చేయండి ఎందుకంటే ఇందులో చాలా రకాల షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది బేబీకి అండ్ మీకు ఇద్దరికి మంచిది కాదు సో కాబట్టి ఇలాంటి ప్రాబ్లం లేదు అనుకున్నప్పుడు కొంతవరకు కొంచెం వరకు లిమిట్లో తీసుకోండి కానీ అతిగా అయితే ఇష్టంగా అయితే మరీ ఇష్టంగా అయితే మీరు ముందు తిన్నట్టయితేకోవద్దు ఏదైనా అంటే ఇదే కాదు ఏదైనా కూడా కొంచెం లిమిట్లోనే తీసుకోవాలనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు సో ఇందులో ఇంకొకటి ఏంటి అని అంటే మనకి బయట మార్కెట్లో మనం మామిడి పళ్ళు తీసుకొచ్చుకొని తింటూ ఉంటాం కదా సో ఏంటి అంటే ఇందులో మామిడి పండు పండడానికి ఏంటి అంటే సో కాల్షియం కార్బేట్ అనేది కల్పితూ ఉండేవాళ్ళు అన్నమాట సో అది అది ఎందుకు అని అంటే మనకి మామిడి పండు పచ్చిగా ఉన్నా కూడా పండించడానికి దాన్ని కలిపేవారు అనమాట సో అట్లాంటివి గర్భిణీ స్త్రీలు తీసుకుంటే అంత మంచిది కాదు సో ఎప్పుడైనా కూడా సో అట్లా అనేసి అట్లా లేకుండా ఎవరు దాన్ని యాక్చువల్లీ బ్యాన్ చేసేసారు అయినా కూడా అది యూస్ చేస్తూనే ఉన్నారు బట్ అందుకనే మీరు మార్కెట్లో కనుక మామిడి పళ్ళను తీసుకొచ్చుకున్నప్పుడు నీట్గా కడుక్కొని అప్పుడు తీసుకోండి కానీ ఏదైనా కూడా ఏదైనా కూడా మామిడి పండుగనే కాదు ఏదైనా కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాక వాటర్తో వాష్ చేసినాకనే మీరు తీసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏంటి అంటే ఈ సమ్మర్ టైంలో గర్భిణీ స్త్రీలు మామిడి పళ్ళు తింటే వాటి వల్ల ఏంటి లాభాలు నష్టాలు ఏంటి అదంతా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకున్నాం కదా మరొక మంచి వీడియోతో నేను మీ ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నస్తే ఒక లైక్ చేయండి ఉపయోగపడే వరకు షేర్ చేయండి ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి నేను మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్